ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ వారి నమ్మకాలను వమ్ము చేయకుండా రాబోయే 3 సంవత్సరాల్లో పటాన్చెరువు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్చెరువు శాసనసభ్యులు గూడ మైపాలరెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7వ తేదీ నాటికి పటాన్చెరువు శాసనసభ్యుడిగా 2వసారి ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. వరుసగా ఎన్నికలు కరోనా మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి నెమ్మదించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రజల అవసరాల మేరకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మొన్న జరిగిన ఎలక్షన్లో కార్పొరేటర్లు, ఈ ఎలక్షన్లలో మొత్తము కష్టపడి ఒకటి జిన్నారం డ్రా తప్ప టోటల్గా నియోజకవర్గాన్ని స్వీప్ చేయడం జరిగింది. కార్యకర్తల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో సమానంగా వచ్చి జిన్నారం ఒకటి మాత్రము నియోజకవర్గంలో అన్ని పదవులు నేను ఇంతకుముందు చెప్పినవన్నీ స్వీప్ చేయడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్న ఈ 2 ఇయర్స్లో ఎలక్షన్స్, కరోనా వ్యాధి, ఇది మన తెలంగాణ రాష్ట్రమే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, మొత్తము యావత్ ప్రపంచంనే గడగడలాడించిన కరోనా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఇబ్బంది. కాబట్టి మొన్న పోలీస్ వాళ్ళు కొద్ది అతి ఉత్సాహంతో నా పైన ఎస్సీ అట్రసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. దాన్ని గౌరవిస్తూ నేను 41A అండ్ ఫామ్ను మనకు తీసుకోవడం జరిగింది. దానికి నేను చట్టాన్ని గౌరవిస్తే ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు ఉంది కాబట్టి నేను స్వయాన్ని నేనే వెళ్ళి ఈ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్కు మేము న్యాయవాది తరఫున వారికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చట్టపరమైనటువంటి న్యాయం తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి మాకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎటువంటి ఆలోచన లేదు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు నడుపుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గుళ్ళు కానీ, మస్జిదులు కానీ, చర్చిలు కానీ, అభివృద్ధి కానీ, దాన్ని ఎక్కడ విస్మరించకుండా